డాక్టర్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో డాక్టర్ బీసీ రాయ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సాయికృష్ణ, డాక్టర్ మూర్తి మాట్లాడుతూ 2020 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు కరోనాతో చనిపోవడం బాధాకరమన్నారు. విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందిన డాక్టర్లకు శ్రద్ధాంజలిని ఘటించారు. కార్యక్రమంలో వాసవి వృద్ధాశ్రమం అధ్యక్షులు సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. పోయిన 9 నెలల్లో 765 మంది డాక్టర్లు చెప్పారండి మొత్తం ఇండియా వైడ్. నడిచిన 9 వారాల్లో 728 మంది చెప్పారు. మొత్తం దాదాపు ఇప్పటికి 1560 మంది చెప్పారు డాక్టర్. ఒక 9 నెలల్లో 768 మంది 65 మంది చెప్పిపోతే 9 వారాల్లో గడిచిన 9 వారాల్లో 768 మంది చెప్పారు. వాళ్ళు ఎవరు డాక్టర్లు కూడా మేము ప్రాణాలు మా ప్రాణాలు పోతాయని చెప్పి రిస్క్ తీసుకోరు. కానీ డాక్టర్ ఉన్నాక అంకిత భావంతో పనిచేయాల్సి వచ్చేసి వాళ్ళు ప్రాణాలు కోరుకుంటున్నారు. ప్రాణాలు కోరుకోవడం ఒక ఎత్తైతే ఏ తప్పు చేయదు. ఒక చిన్న పిల్లోడు మన కర్ణాటకలో ఒక చిన్న పిల్లోడు చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్ను ఒక పెద్ద నా పెద్ద కత్తితో మెడని తరిగితే ఎంత రక్తం కాదంటే కింద రక్తం కాదు మనం చనిపోయాడు అనుకున్నాం మేము డాక్టర్ని. యాక్చువల్గా ఏం కారణం అంటే చిన్న ఇంట్లో పిల్లోడు చనిపోయాడంట, దానికి కారణం డాక్టర్ అని చెప్పేసి ఆ సీనియర్ మోస్ట్ డాక్టర్ను కత్తితో కొట్టారు. ఇంట్లో ఉండే డాక్టర్ ఇంకా చేస్తే ఆ డాక్టర్ బతికే ఉన్నాడు ఇక్కడ అదృష్టం. తర్వాత బీహార్లో 25 ఏళ్ళ వృద్ధుడు చనిపోతే బుద్ధ కూడా చనిపోతే 25 ఏళ్ళ వృద్ధుడు చిన్నోడు కూడా వయసు 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కాదు ఆ డాక్టర్ కూడా కారణం అని చెప్పేసి డాక్టర్ని చంపారు. కత్తితో కూడా చంపారు. యంగ్స్టర్ డాక్టర్ ఎంతమంది ప్రాణాలు కావాలి సార్ డాక్టర్ చెప్పారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే కరోనా మార్చ్ డిసెంబర్ 26, 2019 స్టార్ట్ అయింది వుహాన్లో చైనాలో, కానీ ఇలాగ మన ఇండియాకి రావడానికి కారణం ఒక 2 నెలలు పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.